ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ మీద కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపుతున్నారంటూ ఆయన సంచలనం రేపెత్తిచ్చారు. తమకి వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం వేరని, రాజకీయాలు వేరని తేల్చి చెప్పారు. వైఎస్ షర్మిలని తెలంగాణ కోడలుగా మాత్రమే చూస్తామని, కానీ విజయమ్మ రాష్ట్రానికి ఏమవుతారని, అసలు ఆమెకేం సంబంధం అంటూ ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొడుకుని ముఖ్యమంత్రి చేసుకుని సీఎం సీట్లో కూర్చోబెట్టి బీజేపీతో లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. అలాగే కూతురు షర్మిలతో కలిసి విజయమ్మ తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు యువతకి మతం మత్తు ఎక్కించి బీజేపీ ఎంఐఎం పార్టీలు మత రాజకీయాలకు వాడుకుంటున్నాయని జగన్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ నిన్న హైదరాబాద్ వేదికగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కీలక నేతలు, వైఎస్ సన్నిహితులు, వీరాభిమానులకు ఆహ్వానాలు అందాయి. వైఎస్ఆర్కి సంబంధించినటువంటి జయంతి, వర్ధంతి, ఇతర ఏ కార్యక్రమమైన పులివెందుల నుంచి మొదలెట్టారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఇడుపుల పాయలో నివాళులర్పించిన తర్వాత హైదరాబాద్లో సంస్మరణ సభ నిర్వహించారు. ఎవరి ప్రయోజనాల కోసం విజయమ్మ ఇలా చేస్తున్నారంటూ మొదటి నుంచి అనుమానాలు వచ్చాయి. వైఎస్ఆర్ కార్యక్రమానికి వైఎస్ఆర్ ఆత్మగా పేరొందినటువంటి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద్ర సహా అనేక మంది కీలక నేతలకు విజయం ఆహ్వానాలు పంపించారు. అయితే వీరంతా వేర్వేరు పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నందున విజయం ఆహ్వానం స్వీకరించి సభకు వస్తారా లేదా అని మొదటి నుంచి డిస్కషన్ నడిచింది. కానీ వారందరూ దాదాపుగా హ్యాండ్ ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ, టీఆర్ఎస్, ఇతర పార్టీలు ఉన్నవారు ఎవరూ రాలేదు. ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాత్రం రాగలిగారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడం మాత్రం భారీ ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. మొత్తం మీద ఇడుపుల పాయలో తనతో కలిసి నివాళులర్పించినటువంటి వైఎస్ షర్మిల కొన్ని గంటల తర్వాత భారీగానే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టుగా అయింది.